SVNSP స్వాగతం. నా పేరు సింధూజ. విశాఖ దక్షిణ నియోజకవర్గం YSRCP పార్టీ కార్యాలయంలో కాలగురువులు గారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ 2014 ఎలక్షన్ల ముందు వాసుపల్లి గణేష్ కుమార్ ఏవైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, దక్షిణ నియోజకవర్గం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలిలా అక్కడే ఉందని అన్నారు. ప్రజలందరూ ఈయన చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువగా హామీలు ఇచ్చారని, అవేవి తీర్చలేదని అన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ గారు వద్దబాబు వద్దు, మీ పాలన మాకు వద్దు అంటున్నారని కాలగురువులు గారు అన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి చేసుకుని ఇచ్చిన హామీలు నెరవేరిస్తే బాగుంటుందని అన్నారు. దేశం ప్రభుత్వం నుండి అభ్యర్థిగా పోటీ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ గారు సౌత్ నియోజకవర్గంలో ఒక పొలిటీషియన్ లేని సిటీగా తీర్చిదిద్దుతానని ఈ సౌత్ నియోజకవర్గంలో ఒక ప్రతిజ్ఞ చేశారు. అదే విధంగా ఓ మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో కూడా రిలీజ్ చేశారు కొన్ని అంశాలు. దాంట్లో ఒకటి భాగంగా పొలిటీషియన్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అవనండి, స్టేట్ గవర్నమెంట్ అవనండి, ఇక్కడ ఒక గోడ అయితే నిర్మించారు, సైడ్ వాల్స్ బాగా నిర్మించారు. కానీ ఆ పొలిటీషియన్ మాత్రం ఈరోజుకి తగ్గటం లేదు. కారణం ఏంటయ్యా అంటే విపరీతమైన ఆ గోడకి మించే ఎత్తుని అలాగా బొగ్గది నిల్వ చేయడం వల్ల ఆ బొగ్గు ఈరోజు కూడా పైరవుతుంటే నిన్న ఒక 4-5 రోజులండి అది మంట పైరవుతూ ఆ పొగ యాపిస్తూ చిలకపేట అలాగే కోటవీధి రామకృష్ణ వీధి కృపా మార్కెట్టు పూర్ణ మార్కెట్టు ఈ ఊపేష్ నగరు ఇలాగ తదితర కొబ్బరితోట ఏరియాలలో కూడా ఆ పొగ యాపించి బొగ్గుతో ఆ కారణం వల్ల యాపించిన విధంగా అది పొగ మంచుగా మారి ఈ మంచు పడుతుంటే అది సిటీ మొత్తం మీద సౌత్ నియోజకవర్గం వల్ల వ్యాపించి అది పీలుస్తూ ప్రజలందరూ కూడా అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటంటే ఊపిరితిత్తు జబ్బులు వచ్చి వాళ్ళు ఆరోగ్యం గురవుతున్నారు. కానీ గణేష్ కుమార్ మాత్రం దానికి నిమ్మకు నీరెత్తినట్టు మొన్న రాత్రి 10 గంటలకు వెళ్ళి చూసాం. బాబు ఇక్కడ చూస్తుంటే కోట వీధి లక్ష్మీ టాకీస్ సిలకపేట ఏరియాలో చూస్తుంటే మేము ఊపిరి పీల్చుకోలేక పిల్లలు కానీ ముసలు కానీ ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో చనిపోయే అవకాశం ఉంది బాబు అని అంటే రాత్రి 10 గంటలకు వెళ్ళి చూస్తుంటే విపరీతమైన మంటలో వచ్చి పొగ వ్యాపిస్తుంది. కానీ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ గారు దాన్ని పట్టించుకునే నాదుడు కానీ కనిపించడం లేదు. కారణం ఏంటయ్యా అని అంటే ఆయన స్థానికంగా ఇక్కడ ఉండుంటే ఈ నియోజకవర్గంలో పరిధిలో ఉండుంటే గణేష్ కుమార్కి ఈ అంశాలన్నీ తెలుస్తాయి. కానీ ఆయన ఎక్కడో ఉండి ఇక్కడ ఈ సౌత్ నియోజకవర్గం ప్రజలందరినీ చూస్తుంటే జాలేస్తుంది. ఆ బాధ విపరీతమైన ఆవేదన కలుగుతుంది. కారణం ఒకటే, ఆయన ఎలక్షన్ ముందు వాగ్దానాలు 2014 ఎలక్షన్లో వాగ్దానాలు చేసిన మేనిఫెస్టోలో పెట్టిన అది కూడా నెరవేర్చలేదు. అక్కడ ప్రజలు అంటున్నారు, ఆ సిలకపేట ఏరియా సౌత్ నియోజకవర్గం ప్రజలు అంటున్నారు, బాబు గణేష్ కుమారు ఎమ్మెల్యే గెలిచాడు కానీ ఈరోజు వరకు ఇది పూర్తి కాల్చేమని రూపమాప్తం అని అన్నారు. కానీ ఆయన నమ్మం బాబు నమ్మము, కానీ ఈరోజు మా పరిస్థితి ఇలాగా జరుగుతుంది, మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు అని చెప్పేసి ఒక విధంగా ప్రజలందరూ ఓపై నాకు ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూస్తుంటే ఈరోజు కానీ కుర్బా మార్కెట్టు ఒక శిథిలావస్థలో ఉంది. అప్పుడు ఆ రోజు 2014 ఎలక్షన్లో గణేష్ కుమార్ నేను ఎమ్మెల్యే అయితే దీని ఆధునీకరణ చేసి పూర్వం వైభవం తెస్తాను, కుర్బా మార్కెట్టు పూర్వంలో ఎలాగుందో ఆ వైభవం తెస్తానని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద ప్రజలందరికీ కూడా మబ్బిపెట్టే విధంగా చేశారు. కానీ ఆ కుర్బా మార్కెట్ ఈరోజు చూస్తుంటే అక్కడ ఉల్లిపాయలు కొనడానికి కూడా అమ్ముకోవడానికి ప్లేస్ లేని పరిస్థితిలో ప్లేస్ అవుతోంది. అక్కడ ఆధునీకరణ జరగలేదు. కానీ అక్కడ ప్రజలు అంటున్నారు చంద్రబాబు నాయుడు చేసిన హామీల కంటే ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ ఎక్కువ హామీలు చేశారు బాబు, ఇలాంటి హామీలన్నీ ఇచ్చి మమ్మల్ని ఆదుకోకుండా ఈ కుర్బా మార్కెట్ ఏరియాలో బ్రతుకులు పోయి అలాగా జీవిస్తున్నాము, రోడ్డు మీద పడి ఉన్నాం. కానీ ఇలాంటి గణేష్ కుమార్ని నమ్మం బాబు అని నమ్మము, వచ్చే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రజలందరూ ఓపవుతున్నారు. కానీ ఇదే కాదు, మేనిఫెస్టోలో పెట్టినవి ఇంకా ఉన్నాయి. చిలకపేటలో శిథిలావస్థలో ఉన్న స్కీములు చూస్తుంటే ఈరోజు
కానీ హఠాత్తుగా 4.5 సంవత్సరాలు కానివ్వండి వాళ్ళు బాధపడుతున్నారు. స్థిరాస్తులు ఉన్నాయి, ఇది ప్రభుత్వం ఆదుకొని మళ్ళీ కొత్త స్కీమ్ ఇస్తే మేము బాగుంటామని ఒక ఆదరణ పెడితే జీవీఎంసీకి కానీ యువతల అధికార ప్రతినిధి అయిన తెలుగుదేశం ఎమ్మెల్యే గణేష్ కుమార్కి కానీ చెప్పడం జరిగింది. చెప్తే అది చూసి 1.5 సంవత్సరం కిందట హఠాత్తుగా జీవీఎంసీ స్పెషల్ బ్రాంచ్ పంపించి కంపల్సరీగా వాళ్ళందరినీ హఠాత్తుగా ఓ రాత్రిలో కొలయలు బంద్ చేసి వాళ్ళకి వాటర్ సప్లై లేకుండా కరెంటు సప్లై లేకుండా హఠాత్తుగా ఆ ఇల్లు తీయడం మొదలెట్టారు.